పెడితే ముందు నుండి ఒక అమ్మాయి పాస్ అయింది. నేను కూర్చొని అన్న ఊరికనే ప్రసన్న గారు మన హీరోయిన్లు ఉంటే భలే ఉంటుంది కదా అన్నాడు. అంటే అవునా సార్ అన్నాడు. అవునన్ను కట్ చేస్తే హీరోయిన్ని చూపించడానికైనా మీటింగ్ అనమాట అది. రూమ్లో తీసుకెళ్తే ఈ అమ్మాయి ఎదురుగా కూర్చుంది. ఛే అనవసరం బుక్ అయిపోయాం అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది బుక్ అవ్వలేదు రో, చాలా లక్కీగా ఈ అమ్మాయి మనకు దొరికింది. వీఆర్ వెరీ లక్కీ అని ఫీల్ అవుతున్నాం బిస్కెట్. తర్వాత ఏంటంటే చాక్లెట్ నువ్వు అను సో కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే పెళ్లి సందడి సినిమా రిలీజ్ అయ్యాక శ్రీలీలని కన్ఫర్మ్ చేసాం అనుకున్నా, కాదు షూటింగ్ అవుతుంది అప్పటికి, ఇంకా షూటింగ్ అవుతుంది ఇంకా రిలీజ్ అవ్వలా. రాఘవేంద్రరావు గారు ఒక అమ్మాయిని ఫైనల్ చేశారనగానే, రాఘవేంద్ర గారు ఫైనల్ చేశారంటే అమ్మాయి ఎలాగుంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే, సో డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి ఆ ఫోటో చూసాం. ఫస్ట్ చూసి బాగుంది అమ్మాయి బాగుందండి డైరెక్ట్గా చూద్దామంటే అప్పుడు హోటల్కి వెళ్ళాం నేను ప్రసన్న. సో అలాగా అమ్మాయి ఎంటర్ అయింది, కానీ సూపర్ పర్ఫార్మరు, అసలు డ్యాన్స్ అయితే ఎరక్కొట్టేసింది, మడతెట్టేసింది పాటలన్నింటిని. భీమ్స్ ఈ అమ్మాయి డ్యాన్స్ని చూసి తర్వాత లైవ్లు పెట్టాడు ఆయన, అమ్మో ఈ అమ్మాయి ఎలా డ్యాన్స్ చేసేస్తుంది అని చెప్పి తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా బాంబే పరిగెత్తుకొని వెళ్ళి లైవ్లు కొన్ని ఇన్స్ట్రుమెంట్లు యాడ్ చేశాడు, ఎందుకంటే డ్యాన్స్ డామినేట్ చేసేస్తుందని. అంటే అంత దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ పిల్ల డ్యాన్స్ ఎలాగేస్తుందో. మన ఊర్లో దబిడి దిబిడే స్టేజ్లు ఎగరగొడతారు చూసారా, ఆ రోజులు ఎగరగొట్టింది తొక్కేసారు అయితే. సో మీ సారీ అండి, ఐ మీన్ మీ ఇద్దరికి శ్రీనాథ్ గారికి ప్రసన్న గారికి క్వశ్చన్ ఏంటంటే, మనకి చాలా ఫిలిమ్స్ వస్తున్నా కూడా ఈ ఫిలిం పర్టికులర్గా చూడడానికి ఏదైనా వన్ ఇంట్రెస్టింగ్ మోటివేటింగ్ క్యాప్టివేటింగ్ ఫ్యాక్టర్ లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా ఏదన్నా కూడా ఇదైతే హైలైట్ ఫిలింకి అనడానికి ఏదన్నా? నాకు తెలిసన్న అలాంటి హైలైట్లు ఒక 10 ఉంటాయి. అంటే మేము కూడా 3.5 ఏళ్ళ తర్వాత వస్తున్నాం కదా, ఖచ్చితంగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక సాలిడ్ బ్యాంగ్ ప్లేస్ చేసుకుని ఉన్నాం. కానీ ఏది ఎలా ఉన్నా కూడా పోస్ట్ రీ రికార్డింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం మా భీమ్స్ గారు తినేశారు. అంటే ఆల్రెడీ 20-30 సార్లు చూసిన వాళ్ళకి కూడా గూజ్ బంప్స్ వస్తున్నాయని